నమస్తే వియాస్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆట ఆడుకుందం ఆంధ్ర పేరు బాగుంది కదా అయితే ఇది ఊరికే ఏదో సినిమా టైటిల్ ఏమో కాదండి ఇది ఏపీలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అధికారులు అంటే ఎవరైతే డిపార్ట్మెంట్స్ అన్నారంటే మంత్రి రోజా గారు అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే ఈ ఆట ఆడుకుందం అనే కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి ఏపీ ప్రభుత్వం దాదాపుగా వంద కోట్ల వరకు బడ్జెట్ కేటాయించింది అసలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమం దాన్ని ఏంటి ఇప్పుడు ఒకసారి కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం దీన్ని యాక్చువల్గా క్రికెట్ అనేది వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిపోతుంది అంతేకాకుండా వీళ్ళే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ క్రికెట్ ఒకటే కాకుండా చాలా రకమైన స్పోర్ట్స్ అన్ని కూడా ఈ ఆట ఆడుకున్న ఆంధ్రలో అయితే నిర్వహిస్తున్నారంట మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కిరణ్ అడుగుదాం సో నమస్తే అండి నమస్తే ఏపీ ఇప్పుడు ఆట ఆడుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టింది మంత్రి అలాగే మంత్రి రోజా అలాగే బైరెడ్డి సిద్ధారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు సో దీనికి బడ్జెట్ కూడా వంద కోట్లు కేటాయించినట్లు తెలుస్తుంది సో ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలంటే ఏం చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయటంలో ఆల్రెడీ నాశనం అయిపోయింది ఇది ఒక భాగం అత్త అల్లుడు ఒక దున్నపోతు పోతు అత్త ఎవరు అత్త ఏమో రోజా అల్లుడేమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆటలు పెడతారా క్రికెట్ కబడ్డీ ఖోఖో టెన్నిస్ వాలీబాలు ఇవన్నీ చెప్తున్నారు ఇందులో అంటే ముఖ్యంగా క్రికెట్ అంట బాగా ఆడితే బాగా ఆడితే వీళ్ళంట తీసుకుని వెళ్ళి బాంబే ఐపీఎల్లో బాంబే టీం తరఫున చెన్నై టీం తరఫున ఆడిస్తారు అంటున్నారు నిజంగా వీళ్ళకి సిగ్గుండాల హైదరాబాదు తెలంగాణ కూడా ఐపీఎల్ లో ఒక టీం ఉంది ఆంధ్రప్రదేశ్కి టీం ఎందుకు లేదు అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎందుకు లేదు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏమేమి ఎలాగున్నాయి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు ఏమీ తెలియకుండా ఇంకా మేము ఏమి చేసినా ఏం చెప్పినా నమ్ముతారులే అని ఏం చెప్పేది నాశనం చేయటానికి తప్ప ఆఖరికి క్రికెట్ బ్యాట్ మీద ఇలా ఫోటోలే ప్రతి ఒక్క దాని మీద ఆఖరికి మెడల్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ వికెట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ పెట్టుకోవటం ప్రతి ఒక్కటి కేవలం వంద కోట్లు తినటానికి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టారు జనవరి పదిహేనో తారీఖు దాకంట ఇప్పుడు డిసెంబర్ పదకొండు నుంచి జనవరి పదిహేను అంటే దాదాపుగా ఒక నెల రోజులు నెల రోజులలో ఇన్ని స్పోర్ట్స్ ఆడే అవకాశం ఉందంటారా ఎవరండి వచ్చేది అసలు టార్గెట్ అంట ఒక కోటి మంది అంట ఏంది వచ్చేది ఏ ఏ గేమ్స్ పెడతారు స్టేడియంస్ కానీ అవన్నీ ఎక్కడ అన్ని స్టేడియంస్ ఎక్కడ ఉన్నాయి ఈ ముఖ్యంగా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని ఎందుకు ఈ ఆటలో ప్రోగ్రామ్ లో పెట్టినట్టు చెప్పే వీళ్ళిద్దరు ఆడుకోవాలి మూడు రోజుల ముసటి వీళ్ళిద్దరు చేసుకోవాలి అత్త అల్లుడు వీళ్ళు చేసే చేష్టలకి వీళ్ళు మాట్లాడే మాటలకి నిజంగా పద్దాకల ఈ బైరేడి సిద్ధార్థ రెడ్డి గారు ఒక వారం రోజులేమో రోజే దగ్గర ఉంటాం ఒక వారం రోజులేమో విడతల రజనీ దగ్గర ఉంటాం అది నువ్వు చేసే ప్రోగ్రాంలు ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి మనకు రావాల్సినవి ఏంటి అనేది ఏమీ మాట్లాడకుండా ఏదో ఎలక్షన్ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరకు వచ్చి రికార్డ్ డ్యాన్సులు తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ వాళ్ళేమో పోలవరాన్ని పడుకోబెట్టారు వీళ్ళేమో కాళేశ్వరాన్ని పడుకోబెట్టారు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర మాత్రం రిహార్సల్ డ్యాన్సులు వేస్తున్నారు ఇవన్నీ వాస్తవాలు కదా ఇవన్నీ తెలియక ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఇంకా ఇప్పటిదాకా రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు ఆడేది ఆటలు కదా నాశనం చేసింది మీరు కాదా ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఒకటి చెప్పకుండా వచ్చిన జర్నలిస్టును కూడా బెదిరిస్తా ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రామ్ పెడతా అంటే ఊరక ప్రతిపక్షాలను తిట్టడం మేము ప్రోగ్రాం పెడతాము కోటి మంది వస్తారు బాగా ఆడితే తీసుకొని వెళ్ళి బాంబే టీంలో కానీ చెన్నై టీంలో ఐపీఎల్ టీం పెడతా చెన్నై అను బాంబేలో పెడతా అంటాం కాదు రాష్ట్రానికి ఏదో చెప్పడం చేత కాకుండా అతను ఒకడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే సెప్టెంబర్ నుంచి నేను వైజాగ్ వెళ్తాను వైజాగ్లో కాపురం పెడతా వైజాగ్లో కాపురం పెడతా అన్నాడు ఏది కాపురం పెట్టేది వీళ్ళు చేసే చేస్ లో వీళ్ళు మాట్లాడే మాటలకి ఎక్కడ పొంతన ఉండదు ఇన్ని రోజుల్లో ఇప్పుడు ఎందుకు ఆడదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది దీనికి వంద కోట్ల బడ్జెట్ ను కూడా ఇవ్వడం జరిగింది అసలు వంద కోట్లు ఎందుకు అవుతాయి అంటారు దీనికోసం మూడు నెలలు ఉన్నాయి ఎలక్షన్లకి తినాల ఏం చేయాలా ఓ ప్రోగ్రాం పెట్టాలా అక్కడ కూర్చోవాలా నాలుగు మాటలు మాట్లాడాలా వంద కోట్లు తినాలా ఏంది వచ్చేది కోటి మంది వచ్చేది వీళ్ళు మాట్లాడే మాటలకి చేసే చేసులకి నిజంగా నవ్వాలో ఏడో ఆంధ్రప్రదేశ్ని నిజంగా ఒక జబర్దస్త్ షో చేశారండి జబర్దస్త్ షో అనేసి అక్కడ షోలు చేస్తుంది రోజే మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్తున్నా ఇప్పుడు దీని కాన్సెప్ట్ ముఖ్యంగా ఏపీలోని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆట ఆడించడమేనా లేకపోతే మీద అంత ప్రేమ ఉంటే వరల్డ్ కప్ ఇండియాలోనే జరిగింది మరి ఒక్క మ్యాచ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జరగల టికెట్లు వీళ్ళే అమ్ముకుంటారు మొత్తం వాలంటీర్ల దగ్గర నుంచి సలహాదారుల దగ్గర నుంచి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కానీ మొత్తం వీళ్ళే అమ్ముకుంటున్నారు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను చూసి ఒక్క మ్యాచ్ కూడా పెట్టడానికి బీసీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు అందుకని ఒక్క మ్యాచ్ కూడా పెట్టలేదు మేము ఏదో ఇక అది ఇది అని చెప్పి చివరికి ఏం చేసింది వరల్డ్ కప్ మ్యాచ్ రోజు చూడటం కానీ ఆ దరిద్రబా టంగుతో మాట్లాడటం కానీ జరిగింది కప్పు పోయింది బీఆర్ఎస్ గురించి మాట్లాడింది బీఆర్ఎస్ కూడా బాయ్బాయ్ అని చెప్పి షర్మిలా చెప్పిందిగా ఇందాక బాయ్బాయ్ కేసీఆర్ అని చెప్పి అర్థమైపోయింది రోజే మాట్లాడింది అంటే ఐరన్ లెగ్ గాని ఐరన్ టంగ్ గాని మరి లెగ్ గాని నోరు గాని అంత పవర్ఫుల్ అని చెప్పగలను